రెడ్డి గారి టీడీపీ చేరిక ఎందుకు ఆగుతోంది? రెడ్డి గారి టీడీపీ చేరిక ఎందుకు ఆగుతోంది? రాయలసీమకు చెందిన ఒక పేరున్న రెడ్డి గారు ఇప్పుడు టీడీపీలోకి చేరే ప్రయత్నంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టేనా? అంటే ఇంకా చేరలేదు. అలాగనే చేరడం లేదా? అంటే చంద్రబాబుతో చర్చలు సంతృప్తిగా సాగాయి, చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు అని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించలేదు. అలాగనే చేరడం లేదు అని అనడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అసలు కథ ఏంటి అని వాకప్ చేస్తే లోగొట్టు తెలిసిన వాళ్ళు ఆసక్తిదాయకమైన విషయాలను చెబుతున్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో తర్జన భర్జనలు సాగుతూ ఉన్నాయని సమాచారం. పార్టీ తరఫున ఎంత ఇస్తారు, సొంతంగా ఎంత పెట్టుకోవాలి అనే అంశాల విషయంలో తర్జన భర్జనలు సాగుతున్నాయట. అలాగే తనకు, తన కుటుంబీకులకు, తను చెప్పిన వారికి మొత్తం 4 సీట్లు ఇవ్వాలనే షరతు పెట్టారట ఆయన. ఈ విషయంలో కూడా తర్జన భర్జనలు కొనసాగుతూ ఉన్నట్లుగా సమాచారం. పార్టీ ఫండ్ భారీగా ఇవ్వాలి అనేది రెడ్డి గారి మొదటి కండిషన్ అని సమాచారం. ఈ విషయంలో భారీ నంబర్ అని, 70 కోట్ల పైనే అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఒక ఎంపీ టికెట్, 3 ఎమ్మెల్యే టికెట్లు, ఇవి డిమాండ్స్ అట. అయితే ఇన్ని ఇవ్వడానికి అధికార పార్టీ రెడీనేనట. అయితే అన్నిస్తే ఆయన పార్టీని ఎక్కడ తీరుస్తాడు అనే సంశయం అధినేతను పట్టి పీడిస్తోందని సమాచారం. ఆయన ఇంగువ కట్టిన గుడ్డలాంటి వారు. ఏదో చరిత్ర ఉంది కానీ వర్తమానం ఏమీ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే వచ్చిన ఓట్లు తక్కువే. అప్పుడంటే ఆయనకు మంత్రి పదవి చేతిలో ఉండేది, డబ్బులు దండిగా ఉండేవి, నియోజకవర్గాల వారీగా సాంప్రదాయ ఓటు బ్యాంకు, అనుచరులు గట్రా ఉండేవి. అన్నీ ఉన్నా దక్కింది 3వ స్థానమే. ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేయలేకపోయాడు. అలాంటిది ఆయనకు అన్నీ ఇచ్చేస్తే పార్టీ వీక్నెస్ బయటపడిపోతుందేమోనని అధినేత చర్చిస్తున్నాడట. దీంతో ప్రస్తుతానికి చేరిక వాయిదా పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.